ఎపిసోడ్ 26 ఆవగింజలు. ఉదయాన్నే ఎక్కడికి వెళ్లారు అని ఆశ్చర్యపోతున్న జానకితో, తెలియదు అదనా, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అని కూడా చెప్పడు. ఒకసారి నేను అడిగితే బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలీదా అని తిట్టాడు. అందుకే నేను కూడా అడగడం మానేశా అని చెప్పింది రాధ. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆనందిని మధ్యలో, ఇప్పుడేం చేద్దామమ్మా అని అడగ్గా, మళ్లీ అడుగుతావేంటే, నీకెన్నిసార్లు చెప్పాలి, కోటకు వెళ్లి ఆ ఫోన్ సింహాకివ్వు అని చెప్పింది రాధ. రాధ అలా అనేసరికి ఆనందిని, కాని అమ్మా శ్మశాన కోటలో అని తడబడుతూ చెప్పబోతుంటే రాధ మధ్యలో, అవును సింహ అక్కడే ఉంటాడు, వెళ్లి కాసేపు మాట్లాడు, అలాగే రాత్రి జరిగిందానికి ఇంగ్లీష్లో ఏదో అంటారు, ఏంటది ఆ అని అడిగింది. ఆనందిని, అపాలజీ అమ్మా అని చెప్పింది. ఆ అదేదో చెప్పిరా, వింటున్నావా అని రాధ ఆనందినికి సైగ చేసి, వెళ్లిన పని పూర్తి చేసుకురా, అయ్యేంత వరకు అక్కడే ఉండు అని చెప్పింది. సరేనంటూ ఆనందిని, అర్థమైందమ్మా, పని పూర్తయ్యాకే వస్తా అని బయటకు వెళ్తోంది. ఆనందిని మెల్లగా నడుచుకుంటూ రూంలో నుంచి బయటకు వెళ్తుంటే రాధ వెనకే వెళ్లి ఆనందిని మీద చేయివేసింది. రాధ అలా చేయివేసేసరికి ఆనందిని భయపడి గట్టిగా అరిచింది. ఎందుకే అలా భయపడుతున్నావు, వచ్చింది నేనే, ఎందుకంత మెల్లగా నడుస్తున్నావు, నువ్వు సింహ దగ్గరకు వెళ్లి వెంట్రుకు తీసుకొస్తే ఈ రాత్రికి నేను పూజ చేయాలి, నీ నడక చూస్తే సంవత్సరం పట్టేలా ఉంది కదే అని తిడుతూ చెప్తుంది రాధ. ఆనందిని భయపడుతూ, నీకు తెలుసు కదా అమ్మా, కోటకు వెళ్లాలంటే నాకు భయమని, అయినా కూడా నన్ను ఒంటరిగా వెళ్లమంటున్నావు అని చెప్తుంది. నీకు భయమా, నీలాంటి ధైర్యవంతురాలు ఎక్కడైనా భయపడుతుందా అని ధైర్యం చెప్పింది రాధ. నాకు భయం ఉంటుందమ్మా, నీలాగా ధైర్యవంతురాల్లాగా అవ్వడానికి నాకు చాలా ఏళ్లు పడుతుంది అని చెప్పింది ఆనందిని. నువ్వు భయపడాల్సిన పనేం లేదు, నీ భయం పోగొట్టడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నాతోరా అని ఆనందిని కిచెన్లోకి తీసుకెళ్తోంది రాధ. ఆనందిని ఆశ్చర్యంగా, కిచెన్లోకి ఎందుకు తీసుకొచ్చావమ్మా అని అడిగింది. ఆనందిని నోటిమీద రాధ అడ్డంగా చెయ్యి పెట్టి, కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటావా, ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలాగే అని విసుగ్గా అంటుంది. అమ్మ కోపంగా ఉంది అనుకుని ఆనందిని మౌనంగా నిలబడి చూస్తోంది. రాధ కిచెన్లోంచి ఒక పెట్టె తీసుకుని అందులోంచి ఒక దీపం తీసి పక్కకు పెట్టుకుని పెట్టెలోంచి 5 ఆవగింజలు తీసి ఆనందిని చేతిలో పెట్టింది. వాటిని చూసిన ఆనందిని, ఏంటివి ఈ ఆవగింజలు, నాకెందుకు, అక్కడికి వెళ్లి నేనేమైనా వంట చేయాలా, వండాలన్నా కూడా ఇవి మాత్రమే ఏం సరిపోతాయి, వేరే వస్తువులు కూడా కావాలి కదా, అవి కూడా ఇవ్వు అని అడిగింది. ఆనందిని మాటలకు రాధకి కోపం పెరిగి, నేనివి నీకెందుకిచ్చానో అర్థం కావట్లేదా, పనికి మాలిందానా అని తిట్టింది. ఆనందిని అర్థం కాలేదన్నట్టు తల అడ్డంగా ఊపి, ఎందుకమ్మా అని అడిగింది. చూడ్డానికి ఈ ఆవగింజలు చిన్నవే అయినా చాలా పెద్ద పనులు చేస్తాయి, ఎంతటి కీడునైనా మంచిగా మార్చేస్తాయి అని రాధ చెప్తుండగా ఆనందిని మధ్యలో అడ్డుకుని, ఇవి కీడును మంచిలా మారుస్తాయా, ఎలా అమ్మా అని అడిగింది. నువ్వనుకున్నట్టు మంచి జరగలేదనుకో, ఒక చెంబులో కొన్ని నీళ్లు పోసి అందులో ఈ ఆవాలను వెయ్యాలి, ఆ నీటితో ఆదివారం స్నానం చేయడం వల్ల దోషం పోతుంది. అదే చెడనుకో, ఈ ఆవాలను గురువారం రోజు ఎవరికి చెడు చేయాలనుకుంటున్నావో వారికివ్వాలి అని వివరించి గట్టిగా ఊపిరి తీసుకుని చెప్పాలనుకున్నది కొనసాగిస్తూ, చెడు దృష్టి పోవడానికి, విషం తొలగడానికి, రుణబాధలు పోవడానికి, విజయం సాధించడానికి ఇలా చెయ్యాలి, ఈ ఆవగింజలు ఉపయోగించి చేసే ప్రక్రియల్ని బట్టి ఫలితాలుంటాయి, ఇవి ఎలా పనిచేస్తాయో నీకు తెలుసనుకుంటా, మనం ఉప్పుతో దెయ్యాలు పోగొడతాం కదా, అచ్చం అలాగే, యక్షిణికి ఆవాలంటే భయం, ఈ ఆవగింజలతో పాటు ఒక మంత్రం జపించాలి, లేదంటే పనిచేయదు అని వివరించింది రాధ. ఏం మంత్రం అని ఆనందిని అడగ్గా, ఇలారా చెవిలో చెప్తా అని ఆనందిని చెవిలో తనికి మాత్రమే వినపడేలా 2 నిమిషాల పాటు మంత్రం చెప్పింది రాధ. ఈ మంత్రం చాలా పెద్దగా ఉంది, నేను మర్చిపోతే ఎలా అని అడిగింది ఆనందిని. మర్చిపోవడం మర్చిపోకపోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది, నువ్విక వెళ్ళు, నిన్ను కాపాడుకోవడానికి మంత్రం చెప్పి నా పని పూర్తి చేశా, నువ్వు కూడా వెళ్లి నీ పని పూర్తి చేయి, అనుకున్న పని అనుకున్నట్టు సాధించుకురా అని చెప్పింది రాధ. ఆ 5 ఆవగింజలను చేతిలో పట్టుకుని ఆనందిని కోటకి బయలుదేరింది. సింహ గట్టిగా ఆవులిస్తూ నిద్రలేచాడు. కింద అడుగు పెడుతూ అభినవ్ ఛాతిమీద కాలు పెట్టాడు. అభినవ్ ఉలిక్కిపడే నిద్రలేచి, చంపేస్తావా ఏంటి అని అన్నాడు. నువ్వెక్కడ పడుకున్నావని నాకేం తెలుసు, అయినా నువ్వు కింద ఎందుకు పడుకున్నావు అని అడిగాడు సింహ. అభినవ్ ఛాతిమీద రుద్దుకుంటూ, నేనెందుకు పడుకుంటారా, కళ్ళు తిరిగి పడిపోయా అని అన్నాడు.
కళ్ళు తిరిగి పడిపోయావా? ఎలా? అడిగాడు సింహ. అభినవ్ రాత్రి జరిగిందంతా సింహాకి వివరించాడు. సింహ ఆశ్చర్యంతో, యక్షిణి గది నుండి బయటకొచ్చి కోటలోనే ఉందా? బయటకొచ్చిన యక్షిణి కోట నుండి వెళ్లకుండా రాత్రంతా నాతో ఉంది అంటున్నావు, అంతేనా? అని అడిగాడు. అవును, నేను ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లో చెక్ చేశా. ఈ గదికి రాగానే ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోయింది. నాకు గుర్తున్నప్పుడు మైనస్లోకి వెళ్ళింది అని చెప్పాడు అభినవ్. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ఆ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఎక్కడా? అని అడిగాడు సింహ. అభినవ్ కింద చుట్టుపక్కలా చూస్తున్నాడు. అది 2-3 మీటర్ల దూరంలో పడి ఉంది. అభినవ్ దాన్ని తీసుకుని సింహకిస్తూ, ఇదిగోరా అనిచ్చాడు. సింహ థర్మామీటర్ని పట్టుకుని చేతులు చాచి చుట్టూ టెంపరేచర్ చెక్ చేస్తున్నాడు. అలా చెక్ చేస్తున్నప్పుడు అది ఆన్ ఆఫ్ అవుతూ ఉంది. దానిమీద ఉన్న రెడ్ గ్రీన్ లైట్స్ ఒకదాని తర్వాత ఒకటి వెలుగుతూ ఉన్నాయి. సడన్ గా థర్మామీటర్ ఆఫ్ అయింది. సింహ నవ్వుతూ, ఇది కూడా మిగతా వాటిలాగే సగం సగం పనిచేస్తోందిరా, ఈ పనిచేయని డివైజులన్నీ ఎక్కడ దొరుకుతాయి నీకు? అని అన్నాడు. అభినవ్ వెంటనే థర్మామీటర్ చేతిలోకి తీసుకుని, ఏమైంది, రాత్రి బాగానే పనిచేసిందే, ఉన్నట్టుండి ఇప్పుడేమైంది? అని సందేహంగా అన్నాడు. సింహ ఏం మాట్లాడకుండా తన శరీరాన్ని చూసుకుంటున్నాడు. షర్ట్ బటన్స్ తీసి ఉండడం చూసి లోపల ఛాతీ మీద ఉన్న గాట్లని గమనించాడు. గాట్లని చూశాక అభినవ్ మీద అనుమానమొచ్చి, ఏం చేశావురా అభి, నువ్విలా చేస్తావనుకోలేదు, నువ్విలాంటి వాడవని నేను అస్సలు ఊహించలేదు అని అన్నాడు సింహ. ఏమర్థం కాని అభినవ్, దేని గురించి నువ్వు మాట్లాడేది, కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అన్నాడు. సింహ తన ఛాతిమీదున్న గాట్లను చూపిస్తూ, ఈ షర్ట్ బటన్స్ వాటంతటవే విప్పుకున్నాయా, నా ఒంటి మీద ఈ గాట్లేంటి అని అడిగాడు. అభినవ్ వెంటనే, అవి నిన్న రాత్రి నుంచి ఉన్నాయి, షర్ట్ బటన్స్ కూడా విప్పేసే ఉన్నాయి, నిన్న నువ్వు కోట బయట స్పృహ కోల్పోయినప్పుడు అలాగే కనిపించావు మాకు అని చెప్పాడు. సింహ తలపట్టుకుని, ఏంటి, స్పృహ కోల్పోయిందానా, అది కోట బయట? అని అడిగాడు. అవును సింహ, అసలేం జరిగింది రాత్రి? అని తిరిగి ప్రశ్నించాడు అభినవ్. సింహ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొద్దిసేపటికి జరిగింది గుర్తొచ్చి, రాత్రి నేను భైరవ కోన ఘాట్ దగ్గర ఒక అమ్మాయిని కలిశాను అని చెప్పాడు. అభినవ్కి అర్థం కాక, అమ్మాయిని కలిశావా, ఎవరా అమ్మాయి, ఆమె పేరేంటి అని అడిగాడు. ఆ అమ్మాయి ఏదో పేరు చెప్పిందిరా, నాకే గుర్తు రావడం లేదు, చాలా అందంగా ఉంది, మర్చిపోయే అందం కాదది, ఆమెను చూస్తే నాకు నా శశి గుర్తొచ్చింది అని చెప్పాడు సింహ. అభినవ్ ఏం మాట్లాడకుండా ఏదో గుర్తు తెచ్చుకుని, శశి అంటే నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు, ఆ అమ్మాయా అని అడిగాడు. సింహ దిగాలుగా మొహం పెట్టి, అవునరా, ఆ అమ్మాయే, శశి నన్ను విడిచిపెట్టి వెళ్లిన తర్వాత వేరే అమ్మాయిలను నేను చూడలేదు, కాని నిన్న అమ్మాయి మాత్రం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అని అన్నాడు. సింహ ఇంకా గుర్తు తెచ్చుకుని, నిన్న నన్ను నది దాటించింది, అందుకు నేను డబ్బులు కూడా ఇచ్చాను, తర్వాత ఆమె కనిపించలేదు, కాని ఆమె పరిమళం, తామర పూల వాసన ఇంకా గుర్తుంది అని అన్నాడు. అభినవ్ మధ్యలో ఆపి, అవును, రాత్రి కూడా తామరపూలు అమ్మాయి అని అన్నావు అని గుర్తు చేశాడు. సింహ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ, అది తామరపూలు ఆమె తలలో పెట్టుకుంది, దిగేటప్పుడు నాకు తీసిచ్చింది, ఆ పూల వాసన చూసినంతవరకే నాకు గుర్తొస్తుంది, తర్వాత మీతో మాట్లాడినట్టు కూడా గుర్తులేదు అని అన్నాడు. సింహ అలా చెప్తుంటే అభినవ్కి భయమేస్తోంది. ఏమన్నావు, ఆ అమ్మాయి జడలో తామరపూలు పెట్టుకుందా అని అడిగాడు. అవును, చాలా వింతగా ఉంది కదా, ఎందుకలా పెట్టుకున్నావని ఆమెను అడిగితే ఈ పూల వాసన తనకిష్టమని చెప్పింది అని వివరించాడు సింహ. ఆమె దగ్గర ఇంకేదైనా వింతగా గమనించావా అని వెంటనే అభినవ్ సందేహంగా అడిగాడు. సింహ గుర్తు తెచ్చుకుని, నిన్న ఆమెను చూసినప్పుడు చుట్టూ కొన్ని మిణుగురులున్నాయి అని చెప్పాడు. అభినవ్ కళ్ళు పెద్దవి చేసి, నిన్న నువ్వు స్పృహ కోల్పోయి బయట ఉన్నప్పుడు కోట బయట గుంపులు గుంపులుగా మిణుగురులున్నాయిరా, నీకీ విషయం తెలుసా, యక్షిణికి తామరపూలంటే చాలా ఇష్టం, వాటిని తన ఎద దగ్గర హత్తుకుంటుంది, ఆమె వాటిని ఎప్పుడూ తన చుట్టే ఉండేలా కోరుకుంటుంది అని చెప్పాడు. అభినవ్ మాటలు విన్న తర్వాత సింహ ఆశ్చర్యపోయాడు. అభినవ్ గట్టిగా శ్వాస తీసుకుని, నువ్వు చూసిన అమ్మాయి యక్షిణి అయితే ఎలారా, నువ్వెలా ఉన్నావో చూసుకున్నావా, షర్ట్ బటన్స్ తీసున్నాయి, ఛాతి మీద గాట్లున్నాయి, ఆమె ఖచ్చితంగా నిన్నేమీ చేయలేదంటావా అని అడిగాడు.